ఇతర దేశాల్లో కూడా ఈరోజు తెలంగాణ బిర్యానీ అంటే ఈ దుబాయ్ అమెరికా లాంటి దేశాల్లో కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే ఫేమస్. ఈ బిర్యానీ చూసి ఎంతోమంది కాఫీ కొట్టాలన్న వాళ్ళ వల్ల ఎత్తలేదు. ఇప్పటి కూడా ప్యారడే నుంచి కొన్ని వందల బిర్యానీ ప్యాకెట్లు ప్రతిరోజు ఇతర దేశాలకు ఫ్లైట్లు వెళ్తుంటాయి. ఇక్కడ సకిలాలు, గారెలు, నువ్వులవుట లడ్లు, తర్వాత కరసకాయలు, మురుకులు, పల్లి బట్టీలు, ఇవన్నీ ఒక మంచి పవర్ఫుల్ ప్రోటీన్ గల ఫుడ్ అనమాట. ఇవన్నీ పోయి చాక్లెట్లు, పిజ్జాలు, థమ్స్అప్లు, కోకాకోలాలు, బర్గర్లు వచ్చి మొత్తం అందరు ఖరాబ్ అయిపోయారు. ఈ వంటకాలు తింటే ఆరోగ్యానికి బాగుంటుంది, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలకు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. పెద్ద కంపెనీ, ఓ లాలీపాప్ కంపెనీ అని, చిప్స్ కంపెనీ అని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసి మోసపోతున్నారు, కోట్ల రూపాయలు ధర వస్తున్నారు. ఏ చిన్నపిల్లని అడిగినా కోకు, థమ్స్అప్, పెప్సీ రకరకాల చెప్తారు. కానీ న్యాచురల్ డ్రింక్స్ పైన కానీ, న్యాచురల్ ఫుడ్ పైన కానీ అవగాహన లేనందువల్ల అనారోగ్యం పాలై అనేక రకాల జబ్బులు రావడం జరుగుతుంది. ఈ తెలంగాణ వంటకాలని చాలా శ్రేష్టమైనటువంటి, నాణ్యతమైనటువంటి ఒక పవర్ఫుల్ ప్రోటీన్ గల ఫుడ్ అది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన చూసి కనీసం వాళ్ళ ఇళ్లలోనే తయారు చేసుకుంటారు. ప్లస్ దీనివల్ల చిన్న చిన్న కుటీర పరిశ్రమలాక హోమ్ ఫుడ్ వాళ్ళు కూడా ఆర్థికంగా డెవలప్ అవుతారు. ఒకే వ్యక్తి అభివృద్ధి అవుతున్నాడు ఆర్థికంగా, కానీ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. దీనివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులతో పాటుగా ఆరోగ్యానికి పరిరక్షణ ఉంటుందనే ఉద్దేశంతో మా టూరిజం కార్పొరేషన్ వాళ్ళు, మా డిపార్ట్మెంటు ఈ ప్రదర్శన చేయడం జరిగింది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు తెలియజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.